వెల్కమ్ టు దేశీ ప్లాజా వ్యూస్ అండ్ మాస్తి టైమ్ లిస్నర్స్. ఇవాళ మనం సుధాకర్ ఇంపాక్ట్స్ ప్రొడక్షన్స్ పై మహేష్ సూరపనేని దర్శకత్వంలో విడుదలైన కథలో రాజకుమారి చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రం ముఖ్య తారాగణం నారా రోహిత్, నమిత, ప్రమోద్ మరియు నాగశౌర్య. బాణం, సోలో చిత్రాల దగ్గర నుంచి మొదలుకొని మొన్నటి ప్రతినిధి, నిన్నటి జోచుతానంద చిత్రాల వరకు నారా రోహిత్ తన కథల ఎంపికపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడని అందరికీ ఒక అభిప్రాయం ఉంది. ఆయన చిత్రాలు ఫ్లాప్ అయినా కూడా కథలోనో లేదా కథనంలోనో ఏదో ఒక కొత్తదనం కనిపించేది. మరి ఇవాల్టి కథలో రాజకుమారి చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే కథ ఒక సినిమా నేపథ్యంలో మొదలవుతుంది. నారా రోహిత్ విలన్ క్యారెక్టర్స్ బాగా చేయగలడని మంచి పేరున్న ఆర్టిస్ట్. ఈయన చేసిన విలన్ క్యారెక్టర్స్ వల్లనే ఆయన నటించిన సినిమాలన్నీ సక్సెస్ అవుతూ ఉంటాయి. సినిమాలోనే కాకుండా నిత్య జీవితంలో కూడా చాలా యారగెంట్ యాటిట్యూడ్తో ఉండేటటువంటి వ్యక్తి. ఒక సంఘటన వలన యారగెంట్గా ఉన్నవాడు కాస్త చాలా సెన్సిటివ్గా తయారవుతాడు. సెన్సిటివ్గా తయారయ్యి విలన్ క్యారెక్టర్స్ని సరిగ్గా చేయలేకపోతాడు. అసలు ఇంతకాలం తను ఎందుకు అంత యారగెంట్గా ఉన్నానా అని గతంలోకి వెళతాడు. ఇక్కడ అతనికి చిన్ననాటి లవ్ స్టోరీ ఎపిసోడ్ ఒకటి ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. అసలు ఆ లవ్ స్టోరీ ఏంటి, మరి అతని లవ్ స్టోరీ సక్సెస్ అయిందా, అలాగే అతని సినిమా కెరీర్ ఏమైంది అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో బాగున్న అంశాల కంటే బాలేని అంశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. బోర్ కొట్టించే సీన్లు చాలా ఉంటాయి. కథనం అస్సలు బాగోదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. బాగున్న అంశాలు ఏంటంటే అక్కడక్కడ వినిపించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీట్ చాలా బాగుంటుంది. పాటలన్నీ కూడా వినడానికి బాగుంటాయి. ముఖ్యంగా ఇళ్ళరాజా స్వరపరిచిన నా కథలో యువరాణి అనే పాట చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో అంతే బాగా చిత్రీకరించారు కూడా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వారం విడుదలైనటువంటి కథలో రాజకుమారి చిత్రం కాలక్షేపానికి కూడా చూడదగ్గ చిత్రం కాదు. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 2/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.